మానవుని హృదయాన్ని మానవుడు కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ మానవునికి లేదు. అది మానవుని యొక్క దుస్థితి. అందుకే దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ బ్రతుకులో దేన్నైతే నీవు హ్యాండిల్ చేయలేక సతమతమవుతున్నావో, ఏ హృదయము చేత నీవు మోసపరచబడుతున్నావో, ఏ హృదయమైతే ఘోరమైనటువంటి వ్యాధిని కలిగి ఉందో, దానిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దానిని బాగు చేసి ఆ హృదయముల నుండి జీవధారలు ప్రవహించేటట్లు చేయాలని. ఏ సమయాన్నైతే నీ జీవితంలో హ్యాండిల్ చేయలేక నీ సమయాన్ని నీవు వృధా చేస్తూ ఉన్నావో, అజ్ఞాని వలె నడుచుకుంటూ ఏ పనికిరాని విషయాలకైతే నీ జీవిత కాలంలో నీవు కలిగినటువంటి కొద్ది సమయాన్ని వృధా చేస్తున్నావో, ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్టుకు నీవు దేవునికి సమయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. తన అపేక్ష ఎంత భయంకరమైనటువంటిదో తెలుసా? నీవు శోధనలో పడేటట్లు చేస్తుంది, నీవు ఉరిలో చిక్కుకునేటట్లది చేస్తుంది, ప్రాశ్యలను అది నీకు కలిగిస్తుంది, నిన్ను నీవే పొడుచుకునేటట్లు చేస్తుంది, విశ్వాస జీవితము నుండి తొలగిపోయేటట్లు చేస్తుంది, నీ హృదయం దేవుని మీద ఉంచుకొనకుండా ధనము మీద ఉంచేటట్లుగా అది చేస్తుంది, నీవు దేవునికి దాసుడవు కాకుండా దానికి దాసునిగా దాసురాలుగా అయిపోయేటట్లు చేస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఆ ధనముపై విజయం నీకు కావాలంటే నీవు నా మందిరములోనికి దశమ భాగములను తీసుకు. యేసు ప్రభువులు వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 21:5 యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఏ సందర్భంలో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను వేశారు? ఎవరితో యేసు ప్రభువులు వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూచినట్లయితే, యేసు ప్రభువులు వారు మరణించి తిరిగి లేచినటువంటి తరువాత ఆయన తన శిష్యులకు 3వ తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనినటువంటి సందర్భం అది. సిమోను పేతురు, దిదుమారబడినటువంటి తోమా, గలిలయలోని కానా ఊరి వాడగు నతనయేలు, జబదయి కుమారులు, వారు కాకుండా యేసు ప్రభు శిష్యులలో మరి ఇద్దరు తిబరియా సముద్ర తీరమున ఉండగా సిమోను పేతురు అన్నాడు, నేను చేపలు పట్టడానికి వెళుతూ ఉన్నాను. అప్పుడు వారందరూ కూడా మేము కూడా నీతో వస్తాము అని చెప్పినప్పుడు వారందరూ కూడా చేపలు పట్టుటకు వెళ్ళినప్పుడు ఆ రాత్రి వారు ఏమీ కూడా పట్టలేకపోయారు. యేసు ప్రభువులు వారు ధరిని నిలిచి ఉన్నారు, కానీ ఆయన శిష్యులు ఆయన యేసు ప్రభువుల వారని గుర్తుపట్టలే. అప్పుడు యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 21:5 ఆ 7 శిష్యులతో వేస్తున్నటువంటి ప్రశ్న ఇది, యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా ఏమీ లేదని ఆయనతో వారు చెప్పారు. అప్పుడు యేసు ప్రభువులు వారు ఏం చెప్పారంటే, దోన కుడి ప్రక్కన మీరు వల వేయండి, మీకు దొరుకుతాయని చెప్పినప్పుడు యేసు ప్రభువులు వారు చెప్పినట్లుగా వారు కుడి ప్రక్కన వలను వేసినప్పుడు చేపలు విస్తారముగా పడ్డాయని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. నిజముగా యేసు ప్రభువుల వారికి ఆకలి అయ్యి యేసు ప్రభువుల వారు భుజించుటకు తన యొద్ద ఆహారము లేకపోవటం వలన ఆయన భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించారా? లేకపోతే యేసు ప్రభువుల వారు ఎందుకని ఆయన శిష్యులను ప్రశ్నించారు అని మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 21:9-10 మనము చూచినట్లయితే అక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే,
వారు దిగి తరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడినటువంటి చేపలను రొట్టెయు కనబడెను. గమనించండి, యేసు ప్రభువులు వారి దగ్గర రొట్టె లేకపోవటం వలన కాని, లేకపోతే యేసు ప్రభువులు వారి దగ్గర చేపలు లేకపోవటం వలన కాని, ఆయన భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించడం లే. అయితే యేసు ప్రభువులు వారు ఎందుకని ఆయన అడుగుతూ ఉన్నారంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 10వ వచనములో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మీరు ఇప్పుడు పట్టినటువంటి చేపలలో కొన్ని తీసుకొని రండి. ఇక్కడ ఈ యొక్క ప్రశ్న నుండి మనము నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైనా ఒకటి మానవుణ్ణి చేయమని అడుగుతూ ఉన్నా, ఇవ్వమని అడుగుతూ ఉన్నా, అలా జీవించమని అడుగుతూ ఉన్నా, అది దేవునికి చేత కాక నిన్ను అడుగుటలేదు, లేకపోతే దేవునికి అవసరమై నిన్ను అడుగుటలేదు, లేకపోతే దేవుని దగ్గర లేకపోవటం వలన నిన్ను అడుగుటలేదు. సిద్ధముగా ఉన్నటువంటి రొట్టె చేపలు అందుబాటులో ఉన్నాయి. అయితే భోజనము చేయుటకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఎందుకని యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారంటే, నీవు దేవునికి ఇష్టపూర్వకముగా ఇస్తావా లేదా అని నీవు తెలుసుకొనుటకు. హల్లెలూయా. దేవుడు తెలుసుకొనుటకు కాదు, మానవునిగా నీ జీవితంలో దేవుడు అడుగుతున్నటువంటి వాటిని నీవు ఇష్టపూర్వకముగా ఇవ్వగలవో లేవో నీవు తెలుసుకొనుటకు ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు దేవుడు ఆ చేపలను ఆ యొక్క శిష్యులకు అనుగ్రహించాడో తెలుసా? వారు దేవునికి ఇష్టపూర్వకముగా ఇవ్వడానికి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మానవుని నుండి కోరుకుంటున్నటువంటివి, లేకపోతే మానవుణ్ణి దేవుడు అడుగుతున్నటువంటి 3 ప్రధానమైనటువంటి విషయములను మనము చూసినట్లయితే, దేవుడు ఎందుకని వాటిని అడుగుతూ ఉన్నాడు అని వాక్య వెలుగులో మనము ధ్యానించినట్లయితే, దేవుడు ఏదో తనకు అవసరమయ్యో, తన దగ్గర లేకపోవటం వలనో, లేకపోతే తనకు చేత కాకపోవటం వలనో వాటిని మానవుని నుండి అడగడం లేదు. కానీ ఆయన ఏదైతే మానవుని నుండి అడుగుతూ ఉన్నాడో అది మానవుని యొక్క ప్రయోజనము కొరకే ఆయన అడుగుతూ ఉన్నాడని చాలా స్పష్టముగా మనము గ్రహించగలుగుతాం. అందుకే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు మానవుని నుండి అడుగుతున్నటువంటి మొదటి విషయం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో దేవుడు లవదికియ సంఘముతో అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేసేదము. దేవుడు మానవుని నుండి అడుగుతున్నటువంటిది ఏమిటంటే, హృదయమును అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఆయన స్వరమును విని తలుపు తీయగలిగితే ఆయన అంటూ ఉన్నాడు, నేను నీలోనికి వస్తాను. ఎందుకు వస్తానో తెలుసా? నేను నీతో కలిసి, నీవు నాతో కలిసి భోజనము చేయడానికి. అక్కడ యేసు ప్రభువులు వారు ఆ శిష్యులతో భోజనము చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారంటే, మానవుడు దేవునితో సహవాసమును కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు విస్తారమైనటువంటి చేపలను 183 చేపలను ఆ యొక్క ఉదయ కాలమందు ఆ శిష్యులకు అనుగ్రహించాడు. దేవుడు నీ జీవితంలో ఎందుకు నిన్ను దీవించాడో తెలుసా? ఎందుకు నిన్ను ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకు నిన్ను స్వస్థపరిచాడో తెలుసా? నీవు దేవునికి మొరపెట్టినటువంటి ప్రతిసారి ఆయన నీ జీవితంలో ఎందుకు నీకు సహాయం చేశాడో తెలుసా? నీవు ఆయనతో భోజనము చేయడానికి, దేవునితో నీవు భోజనము చేయాలంటే, దేవుడు నీతో భోజనము చేయాలంటే, నీవు ఆయనతో సహవాసమును కలిగి ఉండాలంటే ఆయన నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. నీవు నీ హృదయపు తలుపును తెరచి యేసును నీ యొక్క హృదయములోనికి
ఆహ్వానించాలి. గమనించండి, యేసు ప్రభువుల వారు నీవు హృదయం అన్నటువంటి తలుపును తెరవకపోతే ఆయన లోనికి రాలేడని కాదు, ఆయనకు చేత కాదని కాదు. నీవు తలుపు తీయకపోయినా యేసు ప్రభువుల వారు నీ దగ్గరికి రాగలరు. హల్లెలూయా. అయితే నీవు నీ హృదయాన్ని ఇష్టపూర్వకముగా క్రీస్తు కొరకు తెరచుచున్నావా లేదా అన్నటువంటిది నీవు తెలుసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యోహాను సువార్త 20:19 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. యేసు ప్రభువుల వారు పునరుత్థానుడైనటువంటి ఆ యొక్క దినమునందు యేసు ప్రభు శిష్యులు యూదులకు భయపడిపోయి వారు కూడుకొని ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి తలుపులను మూసుకొని ఉండగా, వారు తలుపు తీయకుండానే తలుపు మూసి వేయబడి ఉండగానే ఆయన వారి మధ్యలోనికి వచ్చి నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పగలిగితే, నీ హృదయం అన్నటువంటి తలుపును తీయకపోయినా యేసు నేరుగా నీ హృదయంలోనికి రాగలడు. అయితే నీవు ఇష్టపూర్వకముగా తలుపు తీయగలవో లేదో నీవు తెలుసుకోవాలని ఆయన హృదయము బయట నిలుచుండి తడుచూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఎవరికిచ్చావు? నీ హృదయంలో క్రీస్తున్నాడా? నీవు క్రీస్తుతో, క్రీస్తు నీతో కలిసి భోజనము చేస్తున్నటువంటి అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? ఎందుకు ఆయన హృదయాన్ని అడుగుతున్నాడో తెలుసా? ఆయనకు అవసరమై కాదు, ఇంకేదో ఆయన నీ దగ్గర నుండి దోచుకోవాలని కాదు. ఎందుకు దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడంటే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. యిర్మీయా గ్రంథము 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, దాన్ని గ్రహింపగలిగినటువంటి వాడు ఎవడని దేవుని వాక్యము ప్రశ్నిస్తూ ఉంది. నీ హృదయం అన్నటువంటిది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది, అది అన్నిటికంటే మోసకరమైనటువంటిది. నీ జీవితంలో నీ హృదయాన్ని నీవు హ్యాండిల్ చేయలేవు, అంత మోసకరమైనటువంటిది అది, అంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. అందుకే దేవుడు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 4:23 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహించును కాబట్టి నీ హృదయమును అన్నిటికంటే ముఖ్యముగా భద్రముగా కాపాడుకొనుము. అందుకే యేసు ప్రభువుల వారు నీ హృదయములోనికి రావాలని ఇష్టపడుతూ ఉన్నారు. నలిగిన హృదయము కలిగినటువంటి వారిని బాగు చేయుటకు యేసు ప్రభువుల వారి లోకంలోనికి వచ్చారు. యేసు నీ హృదయంలోనికి రాగలిగితే నీ హృదయములో నుండి జీవధారలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. యేసు నీ హృదయంలోనికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నీ మంచి కొరకే నీ హృదయాన్ని బాగు చేయాలని, నీ హృదయమును బట్టి నీవు మోసపరచబడకుండా ఆయన నీ హృదయములో ఉండి నీతో జీవించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. రెండవదిగా మన సమయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసువార్త 10:41-42 మనము చూచినట్లయితే దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైనటువంటి పనులను గుర్చినటువంటి విచారముల వలన చింతిస్తూ ఉన్నావు. అవసరమైనటువంటిది ఒకటే, మరియా ఉత్తమమైనటువంటి దానిని ఏర్పరచుకునింది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువుల వారు చెబుతున్నటువంటి మాటలు. నీ జీవితంలో అవసరమైనటువంటిది ఏమిటో తెలుసా? యేసు ప్రభు యొక్క పాదముల చెంత సమయాన్ని గడపడం. ఆ యొక్క మార్త ఏమి చేస్తూ ఉందంటే, యేసు ప్రభుని తన వంటల చేత, రుచి కలిగినటువంటి భోజనము చేత యేసు ప్రభుని సంతోషపరచాలని ప్రయత్నం చేస్తే, మరియా యేసు ప్రభు యొక్క పాదముల చెంత కూర్చొని దేవుని మాటలను వింటూ ఉంది, దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంది,
Aite Martha panulu chestu samayanni gadupto undi. Martha vachi Yesu prabhuto prashnistu undi. Nenu okka danine panulu chestukuntu kashtapadutu unte neeku chinta leda Mariyanu pampinchamante Yesu prabhulu varu antu unnaru. Ayyo Martha Martha neevu enta porapaatu padutunnavo telusa. ఏది ఉత్తమమైనటువంటిదో తెలుసా? ఏది మీ జీవితాలలో అవసరమైనటువంటిదో తెలుసా? నా పాదముల చెంత కూర్చొని సమయాన్ని గడపడమే మీకు అవసరమైనటువంటిది. గమనించండి, నీ సమయం అన్నటువంటిది దేవునికి అవసరమైనటువంటిది కాదు. దేవునితో సమయమును గడుపుట అన్నటువంటిది నీకు అవసరమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది, 127వ కీర్తన 27వ వచనములో ఆయన సంవత్సరములకు అంతములే. దేవునితో నీవు సమయాన్ని గడపకపోతే దేవునికి నష్టము కలిగేది ఏమీ లేదు. ఆయన కాలం ఏదో తగ్గిపోతుంది అన్నటువంటిది ఏమీ లేదు. ఆయన సంవత్సరములకు అంతములే. 113వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినటువంటి నామము. నీవు దేవుని పాదముల చెంత కూర్చొని దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన వాక్యాన్ని చదవడానికి, ప్రార్థించడానికి సమయాన్ని గడపాలి. నీవు గడపకపోయినా దేవునికి వచ్చేటువంటి నష్టమేమీ లే. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు ఆయన నామము స్తుతి నొందదగినటువంటి నామమే. నీవు స్తుతించినా స్తుతించకపోయినా, నీవు ఆయనతో సమయాన్ని గడిపినా గడపకపోయినా ఆయన ఏమై ఉన్నాడో ఆయన అదే అయి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:18 తెలియజేస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా యొక్క స్వాధీనములో ఉన్నాయని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన అల్ఫా ఒమేగా, ఆయన మొదటివాడు, కడపటివాడు, యుగ యుగములు జీవించేటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. నీవు ఆయనతో సమయాన్ని గడపకపోతే ఆయనకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు. ఆయనకు అవసరమై నీవు ఆయనతో సమయాన్ని గడపాలని పరిశుద్ధ గ్రంథం అడగడం లేదు. ఆయనతో సమయాన్ని గడుపట అన్నటువంటిది నీకు అవసరము కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఆయనతో సమయాన్ని గడపాలని కోరుకుంటూ ఉంది. మన జీవితాలలో పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒకటి దేవుడు మానవుని నుండి కోరుకుంటూ ఉన్నాడంటే దేవుడు స్వార్థముతో అడుగుతున్నాడని భావించొద్దు. దేవునికి ఏదో లాభం వస్తుందని దేవుడు చేయమని అడుగుతున్నాడని భ్రమ పడవద్దు. ఎందుకు దేవుడు ఆయనతో సమయాన్ని గడపడం మానవునికి అవసరమైనటువంటిది అని చెప్తున్నాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:15-16 దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచో అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మానవుని బ్రతుకులో మానవునికి ఉన్నటువంటి దుస్థితి ఏమిటో తెలుసా? సమయాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మానవునికి లే. మానవుని హృదయాన్ని మానవుడు కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ మానవునికి లేదు. అది మానవుని యొక్క దుస్థితి. అందుకే దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ బ్రతుకులో దేన్నైతే నీవు హ్యాండిల్ చేయలేక సతమతమవుతున్నావో, ఏ హృదయము చేత నీవు మోసపరచబడుతున్నావో, ఏ హృదయమైతే ఘోరమైనటువంటి వ్యాధిని కలిగి ఉందో దానిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దానిని బాగు చేసి ఆ హృదయములో నుండి జీవధారలు ప్రవహించేటట్లు చేయాలని. ఏ సమయాన్నైతే నీ జీవితంలో హ్యాండిల్ చేయలేక నీ సమయాన్ని నీవు వృధా చేస్తూ ఉన్నావో, అజ్ఞాని వలె నడుచుకుంటూ ఏ పనికిరాని విషయాలకైతే నీ జీవిత కాలంలో నీవు కలిగినటువంటి కొద్ది సమయాన్ని వృధా చేస్తున్నావో, ఆ సమయాన్ని సద్వినియోగము చేసుకున్నటకు నీవు దేవునికి సమయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సంఘమ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నీవు జ్ఞానివలే సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా, అజ్ఞానివలే దుర్వినియోగం చేస్తూ ఉన్నావా
పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ నీ జీవితంలో నీకు తెలియకుండానే సోషల్ మీడియాకి, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిలో సమయాన్ని గడుపుతూ ఉంటే, నీకు తెలియకుండానే చెడు సినిమాలకు, సీరియల్స్కి సమయాన్ని గడుపుతూ ఉంటే, అయ్యో ఎలా వీటిని నేను అధిగమించాలి అన్నటువంటి ప్రశ్నను నీవు కలిగి ఉంటే, జవాబు ఒకటే, నీకు అవసరమైనటువంటిది ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన పాదములో చెంత కూర్చొని సమయాన్ని గడిపే అనుభవంలోనికి రావాలి. ఆయనకు నీవు సమయాన్ని ఇవ్వగలిగితే దేవుని వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి స్తుతించడానికి నీవు సమయాన్ని ఇవ్వగలిగితే మిగిలినటువంటి సమయాన్ని జ్ఞానివలే నీవు ఎలా సద్వినియోగము చేసుకోగలవో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దినములు చెడ్డవి. దేవునితో సమయాన్ని గడపాలనుకున్నా గడపలేనటువంటి చెడ్డ దినాలు. బైబిల్ చదవాలనే బైబిల్ తెరుస్తూ ఉన్నావు, ఫోన్ వస్తుంది, వాట్సాప్లో మెసేజ్ వస్తూ ఉంది, ఇంకెవరో పిలుస్తూ ఉన్నారు, ఇంకేదో జరుగుతుందని న్యూస్ వస్తూ ఉంది, ప్రార్థన చేయాలనే కూర్చుంటూ ఉన్నావు, దేవుని మందిరానికి రావాలనే తయారవుతున్నావు. అయితే నీవు దేవుని మందిరానికి రాకుండా ఆటంకపరిచేటువంటి చెడ్డ దినాలలో ఉన్నావు. కనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, అవసరమైనటువంటిది నీ జీవితంలో ఏంటో తెలుసా? మర్యావలే నా పాదములు చెంత కూర్చొని మీరు దేవుని వాక్యాన్ని వినటానికి సమయాన్ని వెచ్చించండి. మార్థావలే ఏదో వంటలు చేసి రుచి కలిగినటువంటి పదార్థాలు ఇచ్చి ఇంకేదో చేసి యేసు ప్రభువుని మీరు సంతోషపరచలేరన్నటువంటి విషయాన్ని గ్రహించండి. మూడవదిగా, మానవుడు ఏమి దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, మలాఖీ గ్రంథం 3:10 దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే, నా మందిరములో ఆహారము ఉండునట్లుగా మీరు దశమ భాగములన్నీ నా మందిరములోనికి తీసుకొని రండి, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాక్యములను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మందిరములోనికి మీరు దశమ భాగమును తీసుకొని రమ్మని దేవుడు చెబుతూ ఉన్నాడు. కొంతమంది అంటారు, దశమ భాగములు పాత నిబంధనలో కదండి, క్రొత్త నిబంధనలు ఇవ్వాలా వద్దా? ఎక్కడ క్రొత్త నిబంధనలో దశమ భాగములు ఇవ్వాలని చెప్పలేదు కదా అని అడుగుతారు. మత్తయి సువార్త 23:23 స్వయముగా యేసు ప్రభువుల వారే ఏమంటూ ఉన్నారంటే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయాల్సి ఉందని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. ఆయన డబ్బును నీ నుండి ఎందుకు కోరుకుంటున్నాడో తెలుసా? మానవుని బ్రతుకులో మానవుడు డబ్బును కూడా హ్యాండిల్ చేయలేడు. హల్లెలూయా. మానవుని హృదయాన్ని మానవుడు హ్యాండిల్ చేయలేడు. మానవునికి ఇవ్వబడినటువంటి సమయాన్ని మానవుడు హ్యాండిల్ చేయలేడు. మానవునికి ఇవ్వబడినటువంటి డబ్బును మానవుడు హ్యాండిల్ చేయలేడు. దేవుని దగ్గర డబ్బులు లేక కాదు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 9:10-12 దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇంట నుండి కోడెనైనను, నీ యొక్క మంటలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. ఎందుకో తెలుసా? అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే, భూమియు దాని సంపూర్ణతయు నాదే, అన్నీ ఆయనవే. అయితే నీ నుండి ఎందుకు ఆయన డబ్బు ఆశిస్తాడు? నీ డబ్బును ఎందుకు ఆయన కోరుకుంటాడు? సమస్తము ఆయనవే కదా. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2:8-9 అంటూ ఉన్నాడు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండు
తన దారిద్ర్యము వలన ధనవంతులము కావాలనని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు, ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. సమస్తము ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన కొరకే సృష్టించబడ్డాయి. ఆయన ఐశ్వర్యము నీకు అనుగ్రహించుటకు ఆయన దరిద్రుడిగా చేయబడితే ఆయన నీ నుండి ఎందుకు డబ్బులు ఆశిస్తాడు? మత్తయి సువార్త 6:19-21 వచనములలో యేసు ప్రభువుల వారే ఏమి తెలియజేస్తూ ఉన్నారో బైబిల్ తెలియజేస్తూ ఉంది. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమటయు తుప్పును దాని తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చిమటయు తుప్పును దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉండును, అక్కడే నీ హృదయం ఉంటుంది. అందుకే దేవుడు నీ డబ్బును ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? దశమ భాగమును ఎందుకు ఆయన మందిరములోనికి తీసుకొని రావాలని చెప్తున్నాడో తెలుసా? ఆయన దగ్గర డబ్బు లేక కాదు, మీరు డబ్బులు ఇవ్వకపోతే దేవుడు తన సేవకుణ్ణి పోషించలేక కాదు. మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఆయన సంఘాన్ని, ఆయన సేవకులను పోషించగలడు. అవసరమైతే ఆయన కాకుల ద్వారా ఆహారాన్ని పంపించగలడు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయుటకు సమర్థుడే. అయితే ఎందుకు ఆయన దశమ భాగములను ఆయన మందిరములోనికి తీసుకొని రమ్మంటున్నాడంటే, 1, నీవు డబ్బును హ్యాండిల్ చేయలేవు. డబ్బు నీ దగ్గర ఉంటే, దేవునికి డబ్బు ఇవ్వకుండా నీ సంపాదన అంతా నీ దగ్గరే పెట్టుకుంటే నీవు భూమి మీదనే ధనాన్ని సమకూర్చుకుంటావు. అందుకే యేసు ప్రభువులు వారంచు ఉన్నారు, మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండ నేరరు. నీ బ్రతికేంటో తెలుసా? దేవునికి డబ్బులు ఇవ్వకపోతే డబ్బుకి దాసునిగా చేయబడతావు, డబ్బుకు దాసురాలుగా చేయబడతావు. ఆ దుస్థితిని నీవు కలిగి ఉండకూడదనే ఆయన దశమ భాగమును దేవుని మందిరములోనికి తీసుకొని రమ్మంటున్నాడు. నీవు ఆ విధంగా చేస్తే తిరిగి ఆయన నిన్నే ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ఆకాశపు వాక్యములను విప్పి పట్ట జాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుల వారు ఇంకా ఏమంటున్నారు తెలుసా? లూకా సువార్త 12:15 మీరు ఏ విధమైన లోభమునకు ఎడమివ్వకుండా జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ 1:6 ఆయన అంటూ ఉన్నాడు 9:10 ధనమును సంపాదించాలని అపేక్ష కలిగినటువంటి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైనటువంటి హానికరములైనటువంటి అనేకమైనటువంటి దురాశలలో పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించే విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమ్మును తామే పడుచుకొనిరి. ధనాపేక్ష ఎంత భయంకరమైనటువంటిదో తెలుసా? నీవు శోధనలో పడేటట్లు చేస్తుంది, నీవు ఉరిలో చిక్కుకునేటట్లది చేస్తుంది, దురాశలను అది నీకు కలిగిస్తుంది, నిన్ను నీవే పొడుచుకునేటట్లు చేస్తుంది, విశ్వాస జీవితము నుండి తొలగిపోయేటట్లు చేస్తుంది, నీ హృదయం దేవుని మీద ఉంచుకొనకుండా ధనము మీద ఉంచేటట్లుగా అది చేస్తుంది. నీవు దేవునికి దాసుడవు కాకుండా దానికి దాసునిగా దాసురాలుగా అయిపోయేటట్లు చేస్తుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఆ ధనముపై విజయం నీకు కావాలంటే నీవు నా మందిరములోనికి దశమ భాగములను తీసుకొనిరా. డబ్బు లేక ఆయన డబ్బులు అడగడం లేదు. తన దగ్గర భోజనమునకు ఏమీ లేకపోవటం వలననో ఆయన వారిని భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన దరిన ఉన్నాడు. ఆ దరిని నిప్పులున్నాయి, నిప్పుల మీద చేపలున్నాయి, రొట్టె ఉంది. కనుక మన జీవితాలలో దేవుడు అడుగుతున్నటువంటి మన హృదయాన్ని, మన సమయాన్ని, మన డబ్బును దేవునికి ఇచ్చుట ద్వారా మనమే ఎంతో దీవించబడతాం. హల్లెలూయా. ప్రభు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్
బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.